హలో, ఈనాడు ఆఫీసా? సబ్ ఇన్స్పెక్టర్ రంగారు మాట్లాడుతున్నాను. చైన్ స్నాచర్ని పట్టుకున్నాం. రిపోర్టర్స్ని, ఫోటోగ్రాఫ్స్ని అర్జెంట్గా స్టేషన్కి పంపించండి. ఎత్తుకడతారు. దోచుకున్న బంగారానికి, ఈ దొంగలకి, ఆ జెడ్పీ చైర్మన్ కి 100% సంబంధం ఉందని మా అనుమానం. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినయ్యా తిడుతున్నారు? తమరే కదయ్యా జెడ్పీ చైర్మన్. మిమ్మల్ని నువ్వు చైర్మన్ వా, చైర్ల దొంగవురా? మేమిచ్చిన కుర్చీలో కూర్చొని మాకే కుచ్చుగా పెడతావురా సచ్చినోడా? అమ్మా, ఆవేశ పడకండి. నాకు ఆ దొంగలకి ఏ సంబంధం లేదు. నోరు మీద కుక్క. మా బంగారం కొట్టేసి బంగ్లాలు కట్టుకుందాం అనుకున్నావురా? మా పొట్టలు కొట్టి కోటి సడైపోదామన్నా రే? దొంగతో మాటలు ఎందుకండి? పోలీసులు రాకముందే వంగ పెడతాందో రండి. చూసారా సార్, మీ ఎస్ఐ రంగా నన్ను ఎలా ఇరికించాడో. ప్రెస్ మీట్ పెట్టి చైన్ స్నాచర్లకి నాకు లింక్ ఉందని చెప్పా అంట. బ్లడీ యూజ్లెస్ ఫెలో సార్. వాడిని వదలం సార్, వాడు అంతు చూస్తాను. వీడిని బజార్ లెంట కొట్టుకుంటూ ఏడ్చుకెళ్ళాలి. స్టాప్ స్టాప్! మర్యాదగా ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. చెయ్యండి సార్, దమ్ముంటే వాడి మీద లాఠీ చార్జ్ చేయండి. అరే పిచ్చోడా, ఆయన్ని కొట్టడం కాదు మీకు కావాల్సింది. మీ సొమ్ము కాజ్ చేసిన వాడిని రిజైన్ చేయమని అరవండి. మర్యాద పడిపోండి. చివరిసారిగా చెప్తున్నాను, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక్కడ నుంచి కదలకపోతే కాల్చి పారేస్తా. ఎందుకు కాలుస్తారు సార్? కాల్చండి అంటూ అల్లూరు సీతారామరాజు లాగా గుండి చూపించవయ్యా. కాల్చండి సార్, కాల్చండి. ఏంటి డీసీపీ గారు నా పరిస్థితి? మీరే ఆలోచించండి సార్, సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం కాల్పులు ఖాయమనిపిస్తుంది. కాల్చడం మొదలెడితే 10-20 మంది చావటం షూర్. చెప్పండి, ఏం చేయమంటారు? కాల్చమంటారా? అలాగే అలాగే, నా పదవికి రాజీనామా చేస్తున్నా. నాకు చైన్ స్నాచర్లకి ఏ సంబంధం లేదని నిరూపించుకున్న తర్వాతే చైర్మన్ చైర్ లో కూర్చుంటాను. సార్, మీరు రిజైన్ చేస్తే దొంగలకి మీకు సంబంధం ఉందని మీరు అంగీకరించినట్టే కదా. నాకు వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు. ఇదంతా పోలీసుల కుట్ర. ఆ ఎస్ఐ రంగా ఈ కేసులో నన్ను ఇరికించాడు. బట్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నా సిన్సియారిటీని సిన్సియర్ గా రుజువు చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆఫీసులో అడుగు పెడతా. దట్స్ ఆల్. దట్స్ గుడ్ సార్. చైర్మన్ గారు రాజీనామా చేశారు. మేం కబురు పెట్టినప్పుడు స్టేషన్ కి వచ్చి మీ బంగారం నగలు తీసుకెళ్ళండి. ఇప్పుడు పదండి. ఏమన్నావో, ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాష వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరబిచ్చే నవ్వుల్లో నా.